హలో హాయ్ అండి, ఈవేళ వీడియో మీకు సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసి చూపిద్దాం అనుకుంటున్నానండి. మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలండి. ఇవి మా వీడియో ఫాలో అవుతున్న వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి. సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా చేయాలన్నది చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు కొత్త వంటకాలు పాత వంటకాలు కూడా నేర్పుతానండి. నాకు మా నాన్నమ్మ గారు చెప్పిన వంటలో కొన్ని ఉన్నాయండి, నేను ఓన్లీ నేర్చుకున్నాయి కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తుంటానండి. మీకు అందులో ఏ కావాలన్నా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి. మీకు డౌట్లున్నా మీకు ఏమన్నా కావాలన్నా సరే మాకు కామెంట్ లో తెలియజేయండి, నేను చేసి చూపిస్తానండి మీకు ఏం కావాలన్నా. అందరికి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు. నేను ఎక్కువ తెలుగులోనే మాట్లాడతానండి, నాకున్న భాషలు అవి రావండి, నేను తెలుగే మాట్లాడగలుగుతాను కాబట్టి నేను ఎక్కువ తెలుగులోనే చెప్తాను. నేను తీసి ఏ అయినా సరే మా ఛానల్లో ఏ మంది అయిన సందర్భంగా పేరు పేరున మీ అందరికి కూడా మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ప్రసాదం ఎలా చేయాలన్నది చూపిస్తానండి. పప్పు తీసుకున్నానండి, అరకప్పుకి ఇంకా కొంచెం ఎక్కువే, బెల్లం ఒక కప్పు తీసుకున్నానండి. ఇది రవ్వ అండి. ఇది నెయ్యి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. నేను ఇలా గ్లాస్ సాగానికి నెయ్యి తీసుకున్నానండి. కొద్దిగా జీడిపప్పు, 4-5 బాదం పప్పులునండి. నేను కుక్కర్ పెడుతున్నానండి, మీ దగ్గర ఏవి ఉంటే అవి పెట్టుకోవచ్చు. కుక్కర్ అయితే నాకు తొందరగా అవుతుందని కుక్కర్లో పెడుతున్నాను నేను. ఇప్పుడు ముందు జీడిపప్పు బాదం పప్పు వేయించి తీసుకోవాలండి పక్కకి. నెయ్యి వేస్తున్నానండి, ఫ్రెష్గా ఉన్న నెయ్యి, ఇంట్లో మేము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. నెయ్యి ఎప్పుడు గేదె పాలు వాడతానంటాను కదండి, ఆ గేదె పాలుతో వాడి నెయ్యేనండి అది. ముందుగా బాదం పప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఇవి తీసుకోవాలా, స్టవ్ సిమిలీలోనే ఉంచుకోవాలండి, ఐలో పెట్టుకోకుంటాను. నా దగ్గర అయితే కిస్మిస్పళ్ళు లేవు, ఉన్న ఆటలతోటే మీకు ఏమైనా సరే నా దగ్గర ఉన్న ఆటలతోటే చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు రవ్వ వేయించుకోవాలండి, రవ్వ వేస్తున్నాను. ఇప్పుడు బాగా ద్వారగా వేయించుకోవాలండి, వేయించుకోవడంలోనే టేస్ట్ బాగా వస్తుందండి మనకి. ఇది కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ ప్రసాదం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి. ఇది మనం గోప్రవేశం చేస్తున్నప్పుడు ప్రసాదం చేసుకోవచ్చండి మన ఇంట్లో మనం సొంతంగాను. మనం ఏమన్నా పండగలప్పుడు పూజల్లో కూడా అమ్మవారికి గట్టా నైవేద్యం పెట్టుకోవడానికి కూడా చేసుకోవచ్చండి. ఈ ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుంది కూడాను. ఇంకా మనకు గోధుమలతోటి రవ్వ, పెద్ద రవ్వ దొరికితే ఆ రవ్వ అయితే సేమ్ మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే మనకి కొని తెచ్చుకుంటాం కదండి, అది అనాదో వస్తుంది. ఇప్పుడు మనం చేసుకునే ఐటమ్స్ అన్ని ఇవ్వండి. ఈ ప్రసాదానికి బెల్లం కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మొత్తం రవ్వ ఇలా వేయిపోయిందండి, ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇది ఇందులోను పాలు, తగినంత పాలు వేసుకోవాలండి. ఇందాక పాలు చీపించడం మర్చిపోయానండి. పాలు కూడా మనకి పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటదండి. మీకు కొలతకి తెలియడం నాకైతే అంచనాగా వేసుకుంటానండి. మీకు కొలత కొత్త వారు తెలియలేని వారి గురించి కొలత చూపిస్తున్నానండి. నేను రవ్వ దేంతో వేసుకున్నానో దాంతో చూపిస్తున్నానండి మీకు. ఇవ్వండి ఒక కప్పు, రెండో కప్పు కూడా వేస్తున్నానండి. రెండు కప్పులు వేసానండి పాలు, బాగా కలుపుకొని
కొప్పురావు అయితే రెండు కొప్పులు, ఇది మామూలు చిన్నరావు గురించి రెండు కొప్పులు వేస్తున్నానండి. అదే గోధుమరావు అయితే ఒక కొప్పురావు అయితే మూడు కొప్పాలు పడతాయండి. ఇప్పుడు ఇదిలా బాగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత ఇడేసి ఒక ఇదలు వస్తే సరిపోద్దండి. ఇది రవ్వ చిన్న రవ్వ గురించి. కుక్కర్ మూత ఇడేస్తున్నానండి. అదే ఒక కేజీలు వస్తే సరిపోద్దండి. లేరిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. రవ్వ మొత్తం ఉడికిపోయిందండి. ఇలాగే మనకి కలుపుకున్న తర్వాత బెల్లం వేసేస్తున్నానండి. బెల్లంలో కూడా క్వాలిటీలు ఉంటాయండి. కుంది బెల్లం అయితే మనకి బాగుంటదండి. మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాడు కుంది బెల్లం తెచ్చుకుంటే మనకి స్వీట్లు తయారు చేసుకున్న వాటిలో ఉపయోగించుకోవడానికి కుంది బెల్లం అయితే బాగుంటుందండి. ఇది ఇలా బాగా కరుగుతుందండి. స్టవ్ సింగిల్గా ఉంది కదా. పంచదార కూడా వేసుకోవాలండి. పంచదార కూడా వేసేస్తున్నానండి. స్వీటు తక్కువ తిన్న వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోవచ్చండి. మేమైతే స్వీటు ఎక్కువ తింటాం. పిల్లలు మా వారు కూడా అందరం స్వీట్ ఎక్కువ తింటామండి. అందుకని నేను అలా చూపిస్తున్నాను. మీకు కాల తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోద్దండి. అది ఒక స్వీట్ పొడి వేస్తున్నానండి. సాల్ట్ ఎక్కువ వేయట్లేదు. ఎంతో రుచికరమైన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం రెడీ అయిపోయిందండి. దీని పైన కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేసానండి. పైన కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రసాదం సత్యనారాయణ స్వామి ప్రసాదం రెడీ అయిపోయిందండి. మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలండి. ఇది నిన్న చేద్దాం అనుకున్నాను. నిన్న చేయడానికి కుదరక వేళ చేసి చూపిస్తున్నానండి. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.